భూత వైద్యం పూర్వం దక్షిణ దేశంలో విజయసేనుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు గుణసుందరి అనే కుమార్తె ఉండేది ఆమె గొప్ప సౌందర్యవతి వీణా వాద్యంలోనూ విద్వాంసురాలు విజయసేనుడి రాజధానికి దక్షిణ దిక్కున ఒక పెద్ద వటవృక్షం ఉండేది ఆ వృక్షాన్ని ఆశ్రయించుకొని ఎంతో కాలంగా ఒక బ్రహ్మరాక్షసుడు నివసించేవాడు వాడు ఒకనాడు అద్దపురం పై భాగం నుండి ఆకాశ మార్గాన పోతూ ఉండగా గుణసుందరి పాట వినిపించింది వాడు ఆమె పాడుతున్న మందిరం ప్రవేశించి ఆమె అతిలోక సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఆమెను ఆవహించాడు రాక్షసుడు ఆవహించగానే గుణసుందరిలో ఏనాడు లేని మార్పులన్నీ వచ్చేశాయి ఆమె జుట్టు పీకోవడం దగ్గరికి వచ్చిన చెలికత్తెలను పరుషంగా మాట్లాడి కొట్టడం ప్రారంభించింది గుణసుందరిని ఏదో పిశాచం ఆవహించిందని రాజవైద్యులు నిర్ణయించారు రాజ్యంలో భూత వైద్యులను విజయసేనుడు ఆహ్వానాలు పంపి తన కుమార్తెను పట్టి పీడిస్తున్న భూతాన్ని వదిలించమన్నాడు ఎందరో పేరు ప్రతిష్టలు ఉన్న భూత వైద్యులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా గుణసుందరిని పట్టిన ఆ రాక్షసుడు ఒక్క క్షణకాలం కూడా ఆమెను వదిలిపెట్టలేదు ఇప్పుడేం దారి అని విచారిస్తున్న రాజదంపతులకు చిదంబర క్షేత్రంలో ఉన్న నారాయణ నంబూత్రి అనే మంత్రవేత్తగాక గొప్ప కవి సంగీత శాస్త్ర నిపుణుడు కూడా ఆయన వార్ధక్య దశలో చిదంబర క్షేత్రం చేరి అక్కడ నటరాజస్వామి మీద కీర్తనలల్లి గానం చేస్తూ ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉన్నాడు విజయసేనుడు ఆయన్ను కలుసుకొని తన కూతురికి పట్టిన గ్రహచారం గురించి చెప్పాడు నంబూత్రి అతని వెంట బయలుదేరాడు రాజభవనానికి చేరాక నారాయణ నంబూత్రి తనకు చేతనైన మంత్రశక్తినంతా ప్రయోగించి రాజకుమార్తెకు పట్టిన పీడను వదిలించడానికి ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది నంబూత్రి తన ఓటమిని అంగీకరించి విజయసేనుడితో మహారాజా లోగడ ఎందరినో భూత ప్రేతాల నుండి కాపాడిన నేను తమ కుమార్తెకు పట్టిన భూతం ముందు ఓడిపోయాను ఇది సామాన్యమైన భూతం కాదు ఏ బ్రహ్మరాక్షసో అన్న అనుమానం కలుగుతుంది తమ కుమార్తెనిక చిదంబరేశ్వరుడే కాపాడాలి అని చెప్పి తిరిగి తన నివాసమైన చిదంబర క్షేత్రానికి బయలుదేరిపోయాడు దారిలో చీకటి పడుతూ ఉండడంతో నారాయణ నంబుత్రి ఆ గ్రామం వెలుపల ఉన్న ఒక పురాతన ప్రాంగణంలో పోయి అక్కడ మండపంలో విశ్రమించాడు ఆయనకు ఎంతసేపటికి నిద్ర పట్టనే లేదు ఆయన సుందరేశ్వర స్వామిపైన సంస్కృతంలో ఒక గీతం ఆస్తువుగా అల్లి రచించి శ్రవణం చేయసాగాడు తన కీర్తన ముగియడంతోనే నారాయణ పండితుడు ఆ దేవలంలోని గోపురం నుండి ఏవో మూలుగులు వినిపించాయి ఆయన సమీపించి పరిశీలించగా గోపురం మీద నలువైపులా ఉన్న దేవతా విగ్రహాలన్నీ ప్రాణం వచ్చి నీరసంగా కాళ్ళు చేతులు కదుపుతున్నట్లు కనిపించాయి ఆయన ఆశ్చర్యపోతూ ఆ విగ్రహాలతో మీరు శిల్పులు చెక్కిన బొమ్మలు కారా మీకు జీవం ఉన్నట్లు కనబడుతుందే మూర్ఛ నుండి తేరుకున్న వాళ్ళలాగా ఈ మూలుగులు కొట్టుమిట్టాడటం ఏమిటి అని ప్రశ్నించాడు ఆ విగ్రహంలో ఒకటి మహాత్మా మేము శిల్పులు చెక్కిన శిలా విగ్రహాలం కాము గంధర్వులం గోపురం మీద శిల్పులు ఇంకా దేవతామూర్తులను నిర్మించక పూర్వమే ఇక్కడ నీ వంటి మహాగాయకుడు ఒకడు ప్రతి తెల్లవారుజామున వచ్చి భూపాల రాగంలో సన్నాయి వాయించి సుందరేశ్వర స్వామిని కొలిచేవాడు ఆ మనోహర నాదస్వర జ్ఞానాన్ని వినడానికి ఒకనాడు మేము వచ్చి ఈ గోడల మీద వాలాము ఆ మనోహర నాద్యస్వరాన్ని వింటూనే శ్రీకృష్ణ భగవానుడి వేణువు నుండియే ఆ మధుర గానం వెలపడుతుంది అని మాకు అనిపించింది తెల్లవారడంతో మా నివాసమైన హిమాలయ పర్వతాలకు పోయేవాళ్లమే కానీ ఆ అపురూపమైన నాదస్వరాన్ని మళ్ళీ మళ్లీ వినాలన్న కోరికతో వెళ్ళబుద్ధి కాక మేం ఈ గోపురాల మీదే విగ్రహాలుగా మారిపోయి నిలిచాం నాడు తెల్లవారుజామున వచ్చి ఆ గాయక శికోమని తన నాదాన్ని మళ్ళీ యధాప్రకారంగా వినిపించి మమ్మల్ని తన్మయులను చేసి వెళ్ళేవాడు రోజు ఆ గానాన్ని వింటూ ఇంకా మాకు ఇక్కడే ఉండిపోవాలి అనిపించేది పగలంతా యాత్రికులకు విగ్రహాలుగా మళ్ళీ నిశ్చేష్టులుగా కనపడుతూ తెల్లవారుజామున శ్రవణోపేతమైన ఆ నాదాన్ని వినడానికి రాత్రి నిద్ర లేచి కళ్ళు విప్పి చెవులు వాళ్ళం ఇలా ఎన్నో దినాలు హాయిగా గడిచాయి కానీ ఒక తెల్లవారుజామున చెవుల పండుగ చేసే ఆ సంగీతానికి బదులు కర్ణ కఠోరమైన ఆ స్వరాలు వినపడ్డాయి మాకందరికీ మూర్చ వచ్చినట్లు అయ్యింది మేము తేరుకునే లోపల మరుసటి ప్రాతకాల సమయాన గాడదల గుంపు ఓండ్రు పెడుతున్నట్లు మళ్ళీ ఆ అరుపులు వినపడ్డాయి రోజు అదే సమయానికి ఆ దుస్సాహస శబ్దాలు వినపడుతూ మేం మూర్చ నుండి పూర్తిగా వాళ్ళం ఈ రాత్రి మా అదృష్టం కొద్దీ మీ దివ్యగానం మాకు ముందుగానే స్మృతి కల్పించాయి ఆ గార్ధవ గాయకుడు వచ్చి తన కఠోరమైన వైద్యంతో మమ్మల్ని స్పృహ పోగొట్టే లోపలే స్మృతి కలిగింది ఆ గార్ధవ గాయకుడు వచ్చి తన కఠోరమైన వాయిద్యంతో మమ్మల్ని పడగొట్టక మునిపే మా శక్తినంతా పుంజుకొని ఇక్కడి నుండి మేం ఎగిరిపోవాలి అని అన్నారు ఆ కథంతా బిన్న నారాయణ నమ్మూత్రి వెంటనే ఊర్లోకి వెళ్ళి ఆ గార్ధవ గాయకుణ్ణి కలుసుకున్నాడు ఇది వరకు మధుర గానం చేసే నాదస్వర విద్వాంసుడు చనిపోయిన కారణంగా అతడికి పదవి లభించినట్లు తెలుసుకున్నాడు ఏది మీ సన్నాయి ఒక్కసారి వినిపించండి అని నారాయణ నంబూత్రి అడగడంతో ఆ కర్ణ బీదకుడు అర్ధరాత్రి సమయంలో తన సన్నాయితో మేలు ప్రారంభించాడు ఆలయ గోపురం నుండి ప్రాణాలతో పారిపోదాం అనుకుంటున్న గంధర్వులందరూ మళ్ళీ మూర్చపోయారు ఊళ్ళో వాళ్ళందరూ ఉలిక్కిపడి లేచి రోజు తెల్లవారుజామున మునిపే మొదలయ్యే ఈ పీడ ఈరోజు అర్ధరాత్రి వేలే ప్రారంభమయ్యేందేమిటి అని తిట్టుకుంటూ చెవుల్లో దూదిపింజలు కొక్కుకున్నారు వింటే మానవుల మదులు పోయేటట్లు గంధర్వులు మూర్చపోయేటట్లు ఘోరంగా ఉన్న ఆ వాయిద్యాన్ని వినడంతోటే నారాయణ పండితులకు ఒక ఆలోచనగా వచ్చింది ఆయన తన ఆలోచన కార్యరూపంలో పెట్టడానికి ముందు సుందరేశ్వర స్వామిపై తనంతటా రచించిన కీర్తనను మళ్ళీ ఒక్కసారి గానం చేసి మూర్ఛలో మునిగి ఉన్న గంధర్వులను తేరుకునేటట్లు చేశారు ఆ గంధర్వులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆకాశ మార్గాన హిమాలయాల వైపు ఎగిరిపోయారు పిమ్మట నంబూత్రి ఆ సన్నాయి గాయకుడితో మీ అపూర్వ వాయిద్యం విన్నాక దీనివల్లే ఒక వేరే ఒక గొప్ప ప్రయోజనం కలగాలని నాకు తోచింది నాతో మధురకు వస్తే మీకు అక్కడ గొప్ప సన్మానం చేయిస్తాను అన్నాడు వాడు ఆశపడి నారాయణ నంబూత్రితో వచ్చేందుకు ఒప్పుకున్నాడు నారాయణ నంబూత్రి వాడిని వెంట పెట్టుకుని మధురకు వెళ్ళి అంతఃపురంలోని రాకుమారి మందిరంలోకి ప్రవేశించాడు గుణసుందరిని ఆవహించిన బ్రహ్మరాక్షసుడు నంబూత్రిని చూడ్డంతోనే ఏమిరా మళ్ళీ వచ్చావా ఇది వరకు నిన్ను దయతలిచి ప్రాణాలతో పోనిచ్చాను ఇప్పుడు ఇంక నీ భరతం పడతామే చూడు అంటూ ఆమె నోటి ద్వారా కేకలు పెట్టాడు ఆ కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చిన మహారాణి నంబూత్రితో స్వామి మిమ్మల్ని చూడడంతో మా అమ్మాయికి పిచ్చి ఎక్కువవుతుంది దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ప్రాధేయపడింది నంబూత్రి అమ్మా ఒక్క నిమిషం ఆగండి ఏం జరుగుతుందో మీరే చూద్దురు కానీ అని సన్నయిగాడితో అయ్యా ఒక్కసారి మీ కరప్రియ జ్ఞానాన్ని సన్నాయి పైన వినిపించండి అన్నాడు కర్ణ భేదకుడు తన సన్నాయి తీసి వాయించాడు మహారాణి అక్కడున్న పరిచారికలు ఆ వాయిద్యం వినలేక చెవుల్లో వేలు పెట్టుకున్నారు అక్కడి నుండి పరగెత్తిపోయాడు రాకుమార్తెలో ఉన్న బ్రహ్మరాక్షసుడు కూడా భరించలేక ఆ సన్నాయిగాడితో ఆపు ఆపు అంటూ ఉరిమాడు నారాయణ నంబూత్రి ఆపవద్దు ఇంకా ఇంకా గట్టిగా వాయించు అన్నాడు రాజుగారితో చెప్పి నీకు అగ్రహారం ఇప్పిస్తానులే అంటూ ప్రోత్సహించాడు ఆ కర్ణభేదకుడు కరప్రియ గానాన్ని తన్మయుడై వాయించసాగాడు బ్రహ్మరాక్షసుడు ఆ ధాటికి తట్టుకోలేక రాకుమార్తెను వదిలిపెట్టి పరుగు లంఘించుకున్నాడు నారాయణ పండితుడు సన్నాయి గారితో ఇక చాలు అని ఆపించి మీ అమ్మాయికి నయమయ్యింది అని ఆ బ్రహ్మరాక్షసుడు ఇక ఈ చుట్టుపక్కలకు రాడు అని రాజుగారికి కబురు చేయించాడు విజయసేనుడు వచ్చి గుణసుందరి మామూలు మనిషిగా కనబడంతోనే బ్రహ్మానంద భరితుడై నంబూత్రికి అగ్రహారం ఇవ్వబోక ఆయన కర్ణ భేదకుడి వైపు చూపుతూ నాకు కాదు ఈ మా గురువుకి ఇవ్వండి అని చెప్పి తాను మళ్లీ చిదంబర క్షేత్రం చేరుకున్నాడు విజయసేనుడు నంబూత్రి చెప్పిన విధంగా ఆ కర్ణబేది వాద్యగాడికి తన నగరానికి ఆనుకొని ఉన్న ఒక సుచేత్రమైన ప్రదేశాన్ని అగ్రహారంగా ఇచ్చి సన్మానించాడు ఈ సంగతి తెలిసిన రాక్షసుడు మరేనాడు వినోదం కోసం కూడా ఆ నగర ప్రాంతాలకేసి రానే లేదు కథ సమాప్తం